సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్ గా మనము స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడినప్పుడు మీరు 100% గ్యారంటీ రిటర్న్స్ ఇస్తాము ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. అండ్ అది ఏ విధంగా పాసిబుల్ అండ్ ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి? ఇది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పబోతున్న సెక్టర్స్ ఉన్నాయండి. ఎలక్షన్స్ అయితే ప్రతి 5 సంవత్సరాలకు అవుతాయి, ఒకవేళ బై ఎలక్షన్స్ అయినా ప్రతి సంవత్సరానికి అవుతుంది. అది ముఖ్యం కాదు. నేను ఎలక్షన్ మాట ఎందుకు ఎత్తానంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ఆల్రెడీ రన్ అవుతున్నాయండి. మన భారతదేశంలో అతిపెద్ద డెమోక్రసీ ప్రపంచంలోనే ఎలక్షన్స్లో జూన్ 4th కౌంటింగ్ అవుతుంది, రిజల్ట్స్ అన్నీ వస్తాయి. ఎవరు వస్తారు ఎవరు రారు అన్నది ఇంపార్టెంట్ కాదు, మనకు కావాల్సింది ఏంటి, 100% గ్యారంటీడ్ రిటర్న్స్. నేను ఎందుకు ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే, సి పొలిటికల్ అన్సర్టనిటీ లేదా ఇజ్రాయెల్ వార్ ఆర్ రష్యా వార్ ఏదైతే జరుగుతుందో, ఇవన్నీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏది జరిగినా ప్రపంచంలో ప్రాఫిట్ అనేది మాత్రం ఖచ్చితంగా నాకు కావాలి. నాకు 125 లక్షల కారణాలు వద్దు, నాకు నేను పెట్టుబడి పెడతాను, నాకు డబ్బులు కావాలి. అందులో మీకు 100% గ్యారంటీ రిటర్న్స్లో భాగంగా నేను కొన్ని సెక్టర్స్ పేర్లు అండ్ కొన్ని సెక్టర్స్ అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీస్ ఉన్నాయి, దాన్ని ఐటీ సెక్టర్ అంటారు. బిల్డింగ్స్ కట్టే కంపెనీస్ ఉన్నాయి, లైక్ రియల్ ఎస్టేట్ అంటారు. సో ఇలాంటి సెక్టర్స్ గురించి నేను చెప్పబోతున్నాను. ఆ సెక్టర్స్లో కొన్ని స్టాక్ల పేర్లు కూడా చెప్పబోతున్నాను, రికమెండేషన్ కానే కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఇది మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి, మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా మార్చడానికి, మీరు మీ హోంవర్క్ చేసుకోవడానికి. ఒకవేళ హోంవర్క్ చేసుకోవడం రాకపోతే అఫ్కోర్స్ నన్ను అడగచ్చు, ఫోన్ చేసి అడగచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మీరు ఎలా హోంవర్క్ చేసుకోవాలి, దానికోసం ఎలాంటి కైండ్ ఆఫ్ పారామీటర్స్ని ఫాలో అవ్వాలి, అవన్నీ మనం తర్వాత క్లాస్లో మాట్లాడుకుందాం. ఇక్కడ రికమెండేషన్స్ కానీ కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. అది సెక్టర్ వైజ్గా మనం వెళ్దాం, స్టార్టింగ్ ఫ్రమ్. సో డిఫెన్స్, మనందరికీ తెలుసు భారతదేశం మన డిఫెన్స్ అంటే మన ఆర్మీ కోసం, ఎయిర్ ఫోర్స్ కోసం కానివ్వండి, అలాగే నేవీ కోసం కానివ్వండి, ఏదైతే అవసరం ఉన్నా పరికరాలు కావాలో, ఆ డిఫెన్స్ సిస్టమ్స్ కావాలో, ఆర్ అట్ ద సేమ్ టైం కావాల్సిన స్పేర్ పార్ట్స్ కావాలి కదా, అవన్నీ కూడా ప్యారిస్ నుంచి లేదా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అయితే మన డిఫెన్స్ సెక్టర్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, దానికి ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఇస్తుంది. దట్ మీన్స్ ఇండియన్ కంపెనీస్ ఒకవేళ మన డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని ఒకవేళ మ్యానుఫ్యాక్చర్ చేయడం మొదలు పెడితే, అప్పుడు ఏమవుతుంది, వి విల్ బికమ్ అ ఇండిజీనియస్లీ స్ట్రాంగర్ నేషన్. సో అందులో డిఫెన్స్ సెక్టర్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL, రెండోది వచ్చేసేసి భారత్ ఎలక్ట్రానిక్స్, మూడోది మజ్గాం డాక్ మజ్గాం, అండ్ దాంతోపాటే భారత్ డైనామిక్స్, కొచ్చిన్ షిప్ యార్డ్ అండ్ కేన్స్ టెక్నాలజీస్, డేటా ప్యాటర్న్స్ BEML, మిశ్ర ధాతు MTR టెక్నాలజీస్. ఇవి ఈ కంపెనీస్ పైన కాస్త కన్నేసి పెట్టండి, మీ హోంవర్క్స్ మీరు చేసుకోండి, ఎందుకంటే డిఫెన్స్ సెక్టర్లో ఉన్న కంపెనీస్ ఇవి. నా రెండో సెక్టర్ పేరు చెప్తాను, వెరీ ఇంపార్టెంట్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వాటర్ వేస్. సి రోడ్వేస్ విన్నాము, రైల్వేస్ విన్నాము, వాటర్ వేస్ అంటే ఏంటి? సింపుల్ అండి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఎక్స్పోర్ట్ చేయాలి అంటే మనం ఏది వాడుకుంటాము, డెఫినెట్గా షిప్ యార్డ్స్. సో అక్కడ మీకు షిప్ యార్డ్స్లో షిప్స్ ఏవైతే మీకు వాటర్ వేస్ ద్వారా ఆ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేస్తాయి కదా, అలాంటి స్టాక్స్ ఏవి ఉన్నాయి, ఈ పేర్లు మీకు చెప్తాను. కంటైనర్ కార్పొరేషన్, రెండోది అదాని పోర్ట్స్, మూడోది థర్మాక్స్, మజ్గాం డాక్, JSW ఇన్ఫ్రా, SCI అంటే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఐఎన్ ఎక్స్చేంజ్, KNR, ITD, VATech, వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్. ఇవన్నీ కంపెనీ పేర్లు, ఎవరైతే కొత్త ఇన్వెస్టర్స్ ఉన్నారో ఒకవేళ అర్థం కాకపోతే తప్పకుండా మళ్ళీ నేను చెప్తున్నాను, కాల్ చేయొచ్చు లేదా నాతో పర్సనల్గా వచ్చి కలవచ్చు ఈ విషయంలో. సో అంటే 100% గ్యారంటీ రిటర్న్స్ విషయం మాట్లాడుతున్నాం కదా. సో ఈ జూన్ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈ మొత్తం సెక్టర్స్లలో ఒకలాంటి రెవల్యూషన్ రాబోతుంది అన్నమాట. అందుకే నేను చెప్తున్నాను, ఈ సెక్టర్స్ పైన ఒక కన్నేసి ఉంచండి, మంచి పోర్ట్ఫోలియో అనేది మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. నౌ అఫోర్డబుల్ హౌసింగ్, భారతదేశంలో 140 కోట్ల జనాభాలో అసలు అర్నింగ్స్ అనేది అందరిది పెరిగిపోతుందండి. ఇప్పుడు సిటీలో సాలరీస్ పెరుగుతున్నాయి, బిజినెస్ ఇన్కమ్స్ పెరుగుతున్నాయి, అలాగే
ఒక ఇల్లు ఉన్న వాళ్ళు ఇంకో ఇల్లు కొందామనుకుంటారు, అసలే ఇల్లు నేలిన వాళ్ళు కనీసం ఒక ఇల్లు అన్నా కొందామనుకుంటారు. సో దానికి అర్థం ఏంటి, ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ది అఫోర్డబుల్ హౌసింగ్ పార్ట్. నా అఫోర్డబుల్ హౌసింగ్లో ఎక్కువగా వాడబోయే ప్రోడక్ట్స్ ఏంటి? పిడిలైట్ గురించి విన్నారా మీరు? పిడిలైట్ అంటే మన ఫెవికాల్. సో ఫెవికాల్ ఏదైతే వాడబడుతుందో ఎక్కువగా ఇంటీరియర్ డెకొరేషన్లో, ఇంటీరియర్ డిజైనింగ్లో పిడిలైట్ ఇండస్ట్రీస్ ప్రోడక్ట్స్ చాలా అమ్ముడుపోతాయి. రెండోది వచ్చేసేసి మాక్రోటెక్. మాక్రోటెక్ ఈజ్ అ కంపెనీ విచ్ డెవలప్స్ ద ల్యాండ్ అండ్ అపార్ట్మెంట్స్ కట్టిస్తారనమాట వీళ్ళు. సో దీని తర్వాత ప్రెస్టీజ్. ప్రెస్టీజ్ అంటే మన ప్రెస్టీజ్ కుక్కర్లు కాదండి, ప్రెస్టీజ్ రియల్ ఎస్టేట్ కంపెనీ అనమాట. సో ప్రెస్టీజ్ వాళ్ళు కూడా చాలా మంచి కంపెనీ. దీని తర్వాత మనందరికీ తెలిసిన చాలా పాత కంపెనీ ఇండియాలో, అదే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. సో మీరు లోన్ తీసుకోవాలి అంటే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్. సో ఈ స్టాక్ గురించి కూడా మీరు తప్పకుండా ఒక హోంవర్క్ చేసుకోమని చెప్తాను. నా కమింగ్ టు ది వెరీ ఇంపార్టెంట్ సెక్టర్ అండి, ఇది మనకు రియల్ ఎస్టేట్లో చాలా 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 ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ సెక్టర్. అదేంటో తెలుసా? ఇసుక ఉంది, కావాల్సిన రా మెటీరియల్ ఉంది, కానీ సిమెంట్ లేకపోతే ఇల్లు కట్టగలుగుతారా? కట్టలేరే. బ్రిడ్జెస్ కానివ్వండి, ఆర్ యూనో డ్యామ్స్ కానివ్వండి, సిమెంట్ కంపల్సరీ కావాలి. సో సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎవరెవరు ఉన్నారు? అల్ట్రాటెక్ సిమెంట్స్, అంబుజా సిమెంట్స్, శ్రీ సిమెంట్, ఏసీసీ సిమెంట్, డాల్మియా సిమెంట్, వాళ్ళతో పాటే జేకే సిమెంట్ అండ్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ కంపెనీస్ లైక్. సో ఇవి సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. నా ఇప్పుడు వద్దాము క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ కంపెనీ. క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నీకు ఒక ఐడియా ఇస్తా. ఇప్పుడు మనం ఓఆర్ఆర్లో వెళ్తామండి, మన బండి తీసేసుకొని ఒక కార్లో వెళ్తున్నప్పుడు ఓఆర్ఆర్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై హూ? జిఎంఆర్, జిఎంఆర్ గ్రూప్. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఉంది, జిఎంఆర్ వాళ్ళు కట్టిన ఓఆర్ఆర్ రోడ్ ఉంది, అవుటర్ రింగ్ రోడ్ అంటాం మనం. సో జిఎంఆర్ ఇన్ఫ్రా వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ క్రియేట్ చేస్తారన్నమాట. సో అలాంటి కంపెనీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అంటారు. అందులోనే మీకు ఎల్ఎన్టీ ఉంది, మన హైదరాబాద్లో ఎల్ఎన్టీ మెట్రో రైల్ ఉంది. సో ఎల్ఎన్టీ, దాంతోపాటే సీమెన్స్, ABB, BHEL, Cummins, Tube Investments, Thermax, Rail Vikas Nigam Limited, Voltas Industries, AIA Engineering, Apar Industries, Grindwell, Ircon, LG Equipments, Graphite Industries, EIL అంటే Engineers India Limited, దీంతో పాటే Voltas. ఇవన్నీ కంపెనీస్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి మన భారతదేశానికి తోడ్పడేలాంటి కంపెనీస్ అనమాట. సో ఇవన్నీ కంపెనీస్ చాలా ముఖ్యమైనవి ఈ జూన్ 4th ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత. నా లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, చాలా ఇంపార్టెంట్ సెక్టర్, మనందరం కూడా టీవీ కానివ్వండి, కెమెరాస్ కానివ్వండి, ఆర్ మొబైల్ ఫోనే కానివ్వండి, వీటన్నిటిని మనం అంటాము ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక 4-5 పెద్ద కంపెనీస్ ఉన్నాయి, వాటి పేర్లు చెప్తాను, దెన్ వీ విల్ ఎండ్ దిస్. నౌ హావెల్స్ ఇండియా లిమిటెడ్, హ్యావెల్స్ ఉంది, దాంతోపాటే పాలీక్యాబ్, డిక్సన్ టెక్నాలజీస్, వర్ల్పూల్, కేన్స్, ఆంబర్, బజాజ్ ఎలక్ట్రికల్స్ అండ్ సైంట్ డిఎల్ఎం. ఈ కంపెనీస్ గురించి నేను ప్రత్యేకంగా ఈ సెక్టర్స్లో ఎందుకు చెప్పానంటే, ఈ సెక్టర్స్లో ఈ కంపెనీస్ చాలా బాగా పర్ఫామ్ చేసాయి గత కొన్ని సంవత్సరాలు, కానీ దానికి గ్యారంటీ కాదండి మళ్ళీ ఫ్యూచర్లో ఈ కంపెనీసే మళ్ళీ పర్ఫామ్ చేయబోతున్నాయని. సో దాంట్లో రిస్క్ ఉంటుంది, కాబట్టి మీరేం చేస్తారంటే మీకు తోచిన హోంవర్క్, అది ఫండమెంటల్ అనాలిసిస్ కావచ్చు, టెక్నికల్ అనాలిసిస్ కావచ్చు, మీరు ఖచ్చితంగా చూడండి, 100% గ్యారంటీ రిటర్న్స్ మీరు పొందగలుగుతారు. ఇన్ కేస్ ఎనీ డౌట్ ప్రత్యేకంగా మీరు ఎప్పుడైనా నన్ను కన్సల్ట్ చేయొచ్చు. లోన్స్ గురించి కావచ్చు, లేదంటే అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ప్యాసివ్ ఇన్కమ్ ఏ రకంగా ఎండ్ చేయాలి అన్న గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది సార్? కమింగ్ 5th May నెక్స్ట్ మంత్లో మనకి ఆదివారం రోజున మార్నింగ్ 11 AM టు 4 PM వరకు ఒక మాస్టర్ క్లాస్, ఎక్స్క్లూజివ్ క్లాస్ ఉండబోతుంది. ఇందులో ముఖ్యంగా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ కూడా మీరు ఈ క్లాస్ అటెండ్ అవ్వచ్చు. సో కాబట్టి దీని గురించి వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇక వరీ అవ్వాల్సిన దాని గురించి ఏదైతే మీరు ఇప్పటిదాకా వరీ అవుతూ వస్తున్నారో, లైక్ అప్పులు చేశాము, లేదంటే కొత్త అప్పులు తీసుకోవాలి, దాంతోపాటే ఆ చేసిన అప్పుల్ని తీర్చలేకపోతున్నాము, దానికోసం ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలనుకుంటున్నారా, లేదంటే ఒక 100% గ్యారంటీడ్ రిటర్న్స్ కావాలి మీకు స్టాక్ మార్కెట్లో అంటే, దానికోసం కావాల్సిన నాలెడ్జ్ ఏంటి, క్లాసెస్ ఎలా ఉంటాయి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా తప్పకుండా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టమని చెప్పైతే రిక్వెస్ట్ చేస్తాను, ఎందుకంటే నెంబర్ చాలా బిజీగా ఉండొచ్చు, కాబట్టి మీకు పూర్తి సహాయాన్ని మా టీం అందజేస్తుంది, త్వరపడండి. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.